హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? అందరికి తెలుసు కదండి, మేము ఫ్యామిలీతోటి మొత్తం ట్రిప్ వెళ్ళామని, కాశీ, ప్రయాగ అండ్ నైమిషారణ్యం, అయోధ్య ఇవన్నీ వెళ్ళామని. ఆల్రెడీ నేను కాశీ, అయోధ్య పోస్ట్ చేశాను, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. ప్రయాగ్రాజ్ అంటే ఒక యాత్రాస్థలం అండి, భారతదేశంలోనే అతి పురాతనమైన నగరం అనమాట. ప్రయాగ్ అంటే ఒక సంగమం అనమాట. ప్రయాగ్రాజ్ అంటే సంగమాలకు రాజు అని అర్థం అండి. మన దేశంలోని ప్రధాన పుణ్య నదులు గంగా, యమున, సరస్వతి, సంగమ ప్రదేశం ఇది అనమాట. అందుకే దీనిని అన్ని సంగమాల్లోకెల్లా ప్రధానమైనదిగా ప్రయాగ్రాజ్గా చెప్తారు. 1583లో ప్రయాగ్రాజ్ని అక్బర్ అలహాబాద్గా మార్చారనమాట. సో ఈ మధ్యలో కాలంలోనే మళ్ళీ అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా పేరు మార్చారు. వేణి సంగమంలో 3 పూజలు చేస్తారనమాట. గంగా పూజ ఒకటి, పిండదానము, వేణీదానము. వేణీదానం కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే చేస్తారు. మన దేశంలోనే ఇతర ఆలయాల్లో మరియు పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా చేయరనమాట. కూడా లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేస్తారట. ఒకసారి వేణీదానం చేసిన వారు జీవితంలో చేయాల్సిన అవసరం లేదట. ఈ వేణీదానంలో ముందుగా దంపతులు పూజ చేస్తారట. భార్యాభర్తలు కలిసి చేసే పూజ ఇది. పూజ తర్వాత ఆడవారు వెంట్రుకలు కట్ చేసి ఈ త్రివేణి సంగమంలో కలుపుతారట. బోట్లను కూడా మనము అక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడే బోట్లలో ఉంటారనమాట రెడీగా. సో నదిపై చెక్కలతో ఒక ప్లాట్ఫామ్ నిర్మించారు. అక్కడే ఆ ప్రదేశంలోనే గంగా, యమున, సరస్వతి నదులు సంగమిస్తాయి అనమాట. సో అక్కడే మేము దిగి పూజలన్నీ స్నానం చేసి పూజలు అవన్నీ చేసుకున్నాం అనమాట. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా యాగాన్ని ప్రయాగ్రాజ్లోనే చేశారంట అని మన హిందువులందరి నమ్మకం అనమాట. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనము స్నానం చేసి మన దీపాలు వదిలి మళ్ళీ మనం పూజలన్నీ చేసుకునే వరకు ఆ బోట్ అతను ఇక్కడే ఉంటాడనమాట. అంటే మనం తీసుకొని వచ్చి మన కార్యక్రమాలన్నీ అయిపోయేంత వరకు ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ మనకి బోట్లో తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడ మేమైతే ఇంకా దీపాలు కొనుక్కున్నాం. ఇక్కడే కొనుక్కొని మొత్తము ఇక్కడే వదిలేసామన్నమాట దీపాలని. త్రివేణి సంగమంలోనే దేవుడిని మొక్కొని మంచిగా ఇట్లా దీపాలు వదిలేసాము. యాక్చువల్గా మనం ఇక్కడ 3 దీపాలు వదలాలన్నమాట. అంటే వాళ్ళు అమ్మడమే సెట్ అమ్ముతారనమాట, ఎందుకంటే గంగా, యమున, సరస్వతి కదా. సో అందుకని 3 దీపాలు వదలాలి. మేము ఇంకా బోట్లోనే కూర్చొని అందరము స్నానాలు చేసిన తర్వాత బోట్ ఎక్కాం కదా, అందులోనే కూర్చొని అందరం దీపాలు వదులుతున్నాం అనమాట. ఇట్లా వెలిగించేసి కొంచెం గాలి ఎక్కువే వస్తుంది కానీ బాగా నీట్గా వెలిగినాయన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి 12 ఒకసారి ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా జరుగుతుందంట. చాలా బాగా జరుగుతుందంట. ప్రపంచంలోనే నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటారంట. రిటర్న్లో వస్తుంటే చూసాం కదా, ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తుంటే ఆ పడవల మధ్యలో నుంచి ఇదొక నాకు మంచి సీనరీ లాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. మేము స్నానాలు చేసిన తర్వాత పక్కనే కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. కార్ పార్కింగ్ చేసిన తర్వాత అక్కడ లేటే హుయే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఆ ఆలయాన్ని. ఈ ప్రయాగలోనే ప్రధాన ఆలయంలో ఇది ఒకటి అనమాట. కానీ ట్యూస్డే రోజు వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుందంట. అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, అందరూ వాళ్ళు చెప్పారనమాట. సో మేము వెళ్ళింది అయితే మంగళవారం రోజే వెళ్ళాము, అందుకనేమో ఇంతమంది జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారనమాట. సో మేమైతే బాగా దర్శనం చేసుకున్నాము. బయట అంతా కూడా చిన్న చిన్న దేవుళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. బయట ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది. ఈ ఆలయాన్ని 1787లో నిర్మించారంట. ఈ ఆలయంలో 20 ఆంజనేయస్వామి శయన భంగిలో దర్శనమిస్తాడు మనకి. ఈ ఆలయంలో చాలా పవర్ఫుల్ ఆంజనేయస్వామి అంటే ఇక్కడ లోకల్ పీపుల్ అంటూ ఉంటారనమాట. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అనే భక్తుల విశ్వాసం అనమాట. సో మేము ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది కదా, లంచ్ చేసుకొని ఇంకా మేము లక్నోకి వెళ్ళిపోయాము అనమాట. లక్నోకి వెళ్ళిపోయి ఆ నైట్ అక్కడ స్టే ఉండిపోయి ఇంకా మరుసటి రోజు పొద్దున 9 బయలుదేరి వచ్చామన్నమాట. పవిత్ర గోమతి నది తీరంలో 88,000 మంది మహర్షులు తపమాచరించినటువంటిది పవిత్ర భూమి అనమాట. ఆ ఋషులు యజ్ఞాల వలన యజ్ఞభూమిగా ప్రసిద్ధి పొందింది. వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించిన ప్రదేశం, అష్టాదశ పురాణాలను రచించిన ప్రదేశం ఇదనమాట. నైమిషారణ్యం అంటే ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది ఈ చక్రతీర్థము.
ఈ స్థల పురాణం ఏంటంటే, శ్రీకృష్ణుని మరణంతో ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. యుగం ప్రారంభం అయ్యే సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర దేశాన్ని యజ్ఞ నివారణ కోసం చూపించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. దీంతో బ్రహ్మదేవుడు దర్భాలతో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలి వెళ్లాల్సిందిగా సూచిస్తాడు. ఏ ప్రదేశంలో ఆగి విరిగి పడుతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదిగా యజ్ఞం చేయడానికి అర్హత కలిగింది అని చెబుతాడు. దీంతో చక్రం ప్రస్తుతం నైమిషారణ్యంలో ఉన్న ఒక చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగి పడిపోతుంది. చక్రం అంచుని నేమి అని పిలుస్తారు. చక్రం అంచు తాకిన భూప్రదేశమే నైమిషారంగా పిలువబడుతుంది. చక్రం సృష్టించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిషారణ్యం అని పేరు వచ్చింది. ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే చాలా మంచిది. ఇదేనండి ఇప్పుడు మీరు చూస్తుంది సూతిగద్దె మందిరము. ఈ ప్రదేశం సూతిగద్దె మహాముని 88,000 మంది మహామునులకు వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలు మరియు 6 శాస్త్రాలు బోధించాడనమాట. విధంగా మొట్టమొదటిసారిగా ఈ ప్రదేశంలోనే సూత మహాముని సత్యనారాయణ వ్రతం చేశారు. అందుకే మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరిగా సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన రోజు అయితే కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారంట. వీళ్ళు 8 రోజులు కానీ వచ్చారంట. 7 రోజులేమో భగవద్గీత అంట, లాస్ట్ రోజు 8వ రోజేమో సత్యనారాయణ స్వామి కథ చెప్పిస్తారనమాట ఇక్కడ. అట్లాగా ఈ కార్యక్రమం పూర్తవుతుంది అనమాట. సో ఇక్కడ మనకైతే రూములు అవి కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడి నుంచైనా సరే, హైదరాబాద్ నుంచైనా, విజయవాడ నుంచైనా, ఎక్కడి నుంచైనా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు రూమ్స్ కూడా. ఇప్పుడు మనం వ్యాసగద్దె సందర్శిద్దాం రండి. ముందుగా మనం వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్దాము. ఇది వ్యాస మహర్షి ఆశ్రమం అన్నమాట. వ్యాస మహర్షి బద్రీనాథ్లో వేదాలను రచించినట్లుగా చెబుతారు. వేదాలను 4 భాగాలుగా విభజించిన ప్రదేశం కూడా ఇదే అన్నమాట. ఆ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. అదేవిధంగా అష్టాదశ పురాణాలు రచించిన ప్రదేశం కూడా ఇదే అన్నమాట. 6 శాస్త్రాలను కూడా ఇక్కడే రచించారు. ఈ ఆశ్రమంలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా దర్శించుకుందాం రండి. ఇది ఆ కాలంలో మునులు ఋషులు యజ్ఞాలు చేసిన యజ్ఞవాటిక. ఇప్పుడు మనం మనుసత్రుప తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్దాము. బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా సృష్టించిన మానవులు మనువు శత్రుప, వీళ్లకు పుట్టిన పిల్లలకు మనుషులు అని పిలుస్తారట. మనువు శత్రుప ఈ ప్రదేశంలో 23,000 సంవత్సరాలు తపస్సు చేశారట. లోపలికి వెళ్తే విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా, వినాయకుడు విగ్రహం అని, రాధాకృష్ణులవి, ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి దేవుడు. మీరు కూడా చూడండి, ఇక్కడ మనకి దేవుడి పాదాలు ఉన్నాయి కదా. న్యూట్రాన్ అంటే శివపాదం, ప్రోటాన్ అంటే విష్ణుపాదం, ఎలక్ట్రాన్ అంటే బ్రహ్మపాదం అనమాట. ఇవి మనము చిన్నప్పుడు బుక్కులలో చదువుకునే వాళ్ళం కదా, అవే అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఈ పక్కకు వస్తే మనం లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. రాముడు లక్ష్మణుడు సీత ఆలయం ఒకటి అండ్ కృష్ణ రాధ ఆలయం ఒకటి, ఇవన్నీ చాలా ఆలయాలు ఉంటాయి. వెళ్ళి చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. చూస్తున్నారు కదండి స్వాముల వారు ఎంత బాగున్నారో, పాలరాతితో చేశారు. స్వాముల వారికి వేసిన వస్త్రాలు కూడా చాలా బాగున్నాయి. డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇప్పుడు మనం గోమతి నది తీరానికి వెళ్దాము. ఇదే అనమాట నైమిషారణ్యంలోనే ప్రధాన ఘాట్ రాజ్ ఘాట్. ఆ ఎదురుగా కనిపించేది గోమతి నది. ఈ గోమతి నది గంగా నదికి ఉపనది. ఇది ద్వారకాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. మన దేశంలోనే పవిత్ర నదుల్లో ఇదొకటి అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవారు ముందుగా ఈ నదిలో స్నానం చేసి తర్వాత వ్రతం చేసుకుంటారు. వ్రతం అయిపోయిన తర్వాత ఈ చక్రతీర్థంలోని నీటిని తలపైనన్నా చల్లుకోవడం లేదా తిరిగి చక్రతీర్థంలో స్నానం చేయడం చేస్తారు. ఒకవేళ వ్రతం అది చేయకపోయినా కూడా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు కూడా అక్కడ ఊరికనే స్నానం చేసి రావచ్చు. ఒకవేళ ఆ స్నానం కూడా కుదరకపోతే తలపై నీళ్లు చల్లుకొని కూడా దండం పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు మనం త్రిశక్తిధామ ఆలయానికి వెళ్దాము.
సో ఈ ఆలయం మన తెలుగు వారే కట్టించారు. ఈ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కనిపించేది ఆంధ్ర ఆశ్రమం అనమాట. ఈ ఆశ్రమం ఇక్కడ ఫ్రీగా అయితే కాదు. ఏసీ రూమ్స్ అయితే 1500, నాన్ ఏసీ రూమ్స్ అయితే 1000 రూపీస్ అనమాట. మనము ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే ఆన్లైన్ లో అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఏర్పాటు ఫోన్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా, లేదంటే వీళ్ళ నెంబర్స్ ఉంటాయి, గూగుల్ లో కొడితే వస్తాయి, ముందే చెప్తే వీళ్ళు అన్ని అరేంజ్ చేస్తారనమాట. అక్కడ చూసారా సత్యనారాయణ స్వామి ఎంత బాగా విగ్రహం, ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉందో. సో ఇటు పక్కకు వస్తే లోపల అన్ని అమ్మవార్లు అనమాట. వారాహి దేవి అమ్మవారు, ఇంకా ఇట్లా రకరకాల అమ్మవార్లు అన్ని కూడా ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారు, ఇట్లా సరస్వతి దేవి అమ్మవార్లు, ఇట్లా లోపల మొత్తం కూడా అమ్మవార్లను మొత్తం నిర్మించారనమాట. అసలు లోపల చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో, చుట్టూతా దేవుళ్ళు, మధ్యలో అంతా కూడా ఖాళీ స్థలం, నాకైతే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం హనుమాన్ గడి టెంపుల్కి వెళ్దాం రండి. నైమిషారణ్యంలోనే తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది ఒకటి అనమాట. రామరావణుల యుద్ధం జరుగుతున్నప్పుడు మహిరావణుడు రామలక్ష్మణులను మాయారూపంతో పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. మహిరావణుడు పాతాళ లోకానికి రాజు. అప్పుడు హనుమంతుడు తన సూక్ష్మ రూపంతో పాతాళ లోకానికి వెళ్ళి ఆ మహిరావణ్ణి వధించి తన విశ్వరూపం ధరించి రామలక్ష్మణులను భుజంపై పెట్టుకొని భూమిపైకి తీసుకొచ్చిన ప్రదేశం ఇదే అనమాట. ఆలయం లోపల హనుమంతుని విగ్రహం చాలా బాగుంటుంది, తప్పకుండా దర్శించుకోండి. ఈ నైమిషారణ్య క్షేత్రానికి ప్రధాన దైవం లలితాదేవి. ఇప్పుడు మనం లలితాదేవి ఆలయం చూద్దాం రండి. ఈ ఆలయము 51వ శక్తి పీఠాల్లో ఒకటి. లలితాదేవి సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటాం కదా, ఆ లలితాదేవి స్వయంభూగా వెలసిన ప్రదేశం ఇదే అనమాట. ఇక్కడ అమ్మవారి రూపం లింగాధారునిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇదే లలితాదేవి ఆలయం అనమాట. సో మేము ఈరోజు దర్శించుకున్న ఆలయాలు అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.